మన దేశం మన మట్టి అనే నినాదంతో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని ప్రధానమంత్రి మోదీ ముఖ్య ఉద్దేశమని మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. జగిత్యాల జిల్లా గుళ్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలో మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమంలో భాగంగా మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ G20 సమావేశాల్లో విదేశీ ప్రముఖులు హాజరు కాలేదని, మోదీ మీద గౌరవంతో మొట్టమొదటిసారిగా 40 దేశాలకు చెందినటువంటి విదేశీ ప్రముఖులు హాజరయ్యారని కొనియాడారు. ఇతర దేశాల నాయకులు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. G20 సమావేశాలు విజయవంతం అయినాయంటే అది ప్రజల విజయమని తెలిపారు. పలువురు యువకులు బీజేపీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ మేరా దేశ్ మేరా మట్టి ఈ కార్యక్రమము భారతదేశంలో ప్రజలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. అందరూ కూడా భారతదేశం గురించి గుర్తించుకోవాలి. మన ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఆశ ఉన్నది, ప్రజలందరూ భారతదేశంలో ఇది నా భూమి, ఇది నా మట్టి, ఇది నా దేశం అని చెప్పి ఆ ఫీలింగ్ అందరిలో రావాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈరోజు మన గొల్లపల్లి మండలంలో ఈ కార్యక్రమం చేస్తూ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారో, ప్రపంచంలోనే అందరూ కూడా మొన్న G20లో కూడా చూశారు, అందరూ ఇప్పటివరకు ఏ G20లో కూడా ఇంతమంది విదేశాల నుంచి ఇంతమంది పెద్ద నాయకులు ఏ G20 మీటింగ్లో కూడా అటెండ్ చేయలేదు, కానీ అందరూ నరేంద్ర మోడీ గారి పైన ఉన్న ప్రేమ, నరేంద్ర మోడీ గారి పైన ఉన్న గౌరవంతో 42 మంది విదేశాల నుంచి వచ్చి ప్రధానమంత్రి గారి నాయకత్వంని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఇది ఒక పెద్ద ప్రజల విక్టరీ, నరేంద్ర మోడీ గారిది ప్రజల విక్టరీ ఈ G20. అందుగురించి అందరు కూడా మేరా దేశ్ మేరా మట్టి కార్యక్రమంలో పాల్గొని అందరినీ వారి ఈ కార్యక్రమంలో ఒక భాగ్యం ఉన్నట్టు అందరు కూడా వివరించారు.